కర్ణాటక ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని ఏఐసీసీ కార్యదర్శి మానవీ మస్కి నియోజకవర్గాల ఇన్ఛార్జ్ బోసరాజు ధీమా వ్యక్తం చేశారు బీజేపీ అవినీతి పెరిగిన నిత్యావసర సరుకులు డీజిల్ ధరలతో జనాలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు నిరుపేదలకు మేలు చేసేలా ఎన్నికల మేనిఫెస్టో తయారు చేశామన్నారు బజరంగ దళపై నిషేధం విషయంలో పార్టీ పునరాలోచిస్తుందంటున్న బోసరాజుతో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు గెలిపే ధ్యేయంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా విస్తృతంగా పర్యటిస్తూ అభ్యర్థుల యొక్క గెలుపు కోసం ఆహర్నిశలు కురిచేసేటువంటి పరిస్థితి యొక్క రాష్ట్ర కొనసాగుతుంది ముఖ్యంగా రాయచూరు జిల్లాలో ఉండేటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాటిలో నేతలంతా కూడా ఆధ్యస్తున్నారు ప్రస్తుతం అయితే ఏఐసిసి కార్యదర్శి మాన్వి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి ఎంపీ ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి బోసురాజు గారు అభ్యర్థుల యొక్క విజయం కోసం కృషి చేసేటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు ఆయన అందుబాటులో ఉన్నారు ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన వివరాలు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాయచూరు జిల్లాలో ఏడు విధానసభ క్షేత్రాల్లో కూడా ప్రచారం ఆల్రెడీ మనం పెద్ద నాయకులు సిఎల్పి నాయకులు సిద్దరామయ్య గారు వచ్చి అన్ని చోట్ల చేసి వెళ్ళారు వేరే ఏఏసీస్ వచ్చిన వాళ్ళు కూడా అబ్జర్వర్స్ వాళ్ళు కూడా చేశారు అన్ని చోట్ల కూడా అబ్జర్వర్స్ కూడా వీక్షకులు కూడా అందరినీ అన్ని కాన్ఫిడ్యూన్స్లో పెట్టారు ప్రచారం నడుస్తుంది ఇప్పుడు ఇంకా కొనకు వచ్చి ఇంకా ఫోర్ డేస్ మాత్రం మనకి ఫైవ్ డేస్ టైం దొరుకుతుంది సో కొనే అంతలో ఉన్నారంతా ప్రచారంలో బాగా జరుగుతుంది మాకు ఇప్పుడున్న నా నాలెడ్జ్ ప్రకారం అవుట్ ఆఫ్ సెవెన్ సీట్లు ఫైవ్ సీట్లలో కాంగ్రెస్ ఐఎన్సీ యాక్టివ్గా ఉంది ఐసీఐ సీట్లు కూడా మనం నెగ్గడానికి మాకు పూర్తి భరోసా ఉంది బీజేపీ టూ థౌజండ్ ఎయిట్లో ఈ లాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జనతా దళ నుంచి ఎమ్మెల్యేలు తీసుకుని వాళ్ళు గవర్నమెంట్ ఫారం చేశారు తప్ప వాళ్ళే సొంత బలంతో నెగ్గిన కాదు సో ఆ రకంగా చేసి వాళ్ళు చేసిన రెండుసార్లు అడ్మినిస్ట్రేషన్లో కూడా లాస్ట్ టైం ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ చేంజ్ అయ్యారు ఇప్పుడు ఇద్దరు చీఫ్ మినిస్టర్స్ అయ్యారు సో దాని చేత స్థిరమైన పరిపాలన ఇవ్వడానికి వాళ్ళకి అవకాశం దొరకలేదు డబ్బులు లూటీ చేసే పని చేశారు తప్ప ఎక్కడ రైతుల పరంగా కానీ యూత్ పర యువకుల పర యువకుల పరంగా కానీ తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ ప్రాబ్లమ్స్ గురించి కానీ ఏమీ పట్టించుకోలేదు అదే కాంగ్రెస్ ఎప్పుడైనా మన ఒక ఆశ్వాసన ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నెరవేస్తారు జనానికి కూడా ఆ రకమైన నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుండేటువంటి ఆయన తమ హాములోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని చెప్తుండేటువంటి ఆయన గతంలో తాము ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చామంటున్నారు ఈసారి కూడా ప్రజలు ఈ యొక్క అవినీతికి అలవాటు పడినటువంటి బీజేపీని ఓడించేందుకు సిద్ధంగా ఉంటారని చెప్తున్నటువంటి ఆయన బజరంగ దళ విషయంలో దాన్ని పునరాలోచిస్తున్నారు దానిపైన పెద్దగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉన్నారు కెమెరామెన్ అరవిందో విజయభాస్కర్ సాక్షి న్యూస్ రాయచూర్ నుంచి